లెప్రసీ రోగులకు దుప్పట్లు బ్రెడ్స్ బిస్కెట్లు పంపిణీ చేసేందుకు ముందుకు వచ్చిన అలయన్స్ క్లబ్ సేవాశక్తి సభ్యులు అభినందనీయులని అలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ కమిటీ చైర్మన్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద గల లెప్రసీ కాలనీలో అలయన్స్ క్లబ్ సేవాశక్తి ఆధ్వర్యంలో లెప్రసీ రోగులకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి అలయన్స్ క్లబ్ సేవాశక్తి ప్రెసిడెంట్ లక్ష్మీ నాగేంద్ర అధ్యక్షత వహించగా అలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ కమిటీ చైర్మన్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగాను, వైస్ డిస్టిక్ గవర్నర్ వనము శ్రీనివాస్ విశిష్ట అతిథిగాను, జోన్ చైర్మన్ సుభద్ర గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతిథులు డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, వనము శ్రీనివాసులు మాట్లాడుతూ అలయన్స్ క్లబ్ సేవాశక్తి నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు ఇతర క్లబ్లకు ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. కార్యక్రమంలో భాగంగా అతిథులు డాక్టర్ వెంకటేశ్వరరావు, శ్రీనివాస్, సుభద్ర, కరగాని వరలక్ష్మి, క్లబ్ ప్రెసిడెంట్ లక్ష్మీ నాగేంద్రలు లెప్రసీ రోగులకు దుప్పట్లు, బిస్కెట్లు, బ్రెడ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సెక్రటరీ గణేష్, బాబీ, కిరణ్, వెంకీ, చంటి, లెప్రసీ రోగులు పాల్గొన్నారు. నేను వాళ్ళందరికీ కూడా ఒకరికి తెలియజేస్తాను ధన్యవాదాలు. అలాగే ప్రతి ఒక్కరూ కూడా మంచి భావంతో ముందుకు వెళ్ళాలని చెప్పేసి, వీళ్ళందరికీ ఏది నీడో అది మేమందరూ సమకూరుస్తున్నాము. ఈ మధ్యకాలంలో చాలా కార్యక్రమాలు చేశారు. ఈరోజు స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ క్లబ్ కూడా ఉదయం మధ్యగా చలివేంద్రం పెట్టడం జరిగింది గాంధీనగర్లో. సో అలా ప్రతి కార్యక్రమానికి అయితే ఈ సంవత్సరం నాకు తెలిసి సేవాశక్తి క్లబ్బే ముందుకు వస్తుందేమో నేను అనుకుంటున్నాను. కానీ అందరూ కూడా సమానంగా ఎక్కువ ప్రోగ్రామ్స్ చేసి ప్రతి క్లబ్ కూడా కాకినాడలోనే కాదు జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి మీ అందరినీ మరీ మరీ కోరుచు. సమాజంలో ఎవరికైతే ఏది అవసరమో ఆ నీటిని తెలుసుకుని ముందుగానే దాన్ని ఒక ప్లాన్ చేసుకుని అక్కడ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఎందుకంటే మొన్న ఈ మధ్యకాలంలో చాలామందికి స్కూల్కి బట్టలు కానీ అలాగే మెయిన్ రోడ్లో చాలామందికి ఫుడ్ కానీ అలాగే ఇప్పుడు మళ్ళీ ఈ లెపర్సీ కాలనీలో వీళ్ళందరికీ కూడా బట్టలు, తర్వాత బ్రెడ్ బిస్కెట్స్ ఇలాంటివన్నీ సమకూర్చారు. వీళ్ళు ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ సేవా కార్యక్రమాల్లో 10 మందికి ఉపయోగపడే మంచి కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి వీళ్ళు మరీ మా డిస్ట్రిక్ట్ నుంచి ప్రత్యేకంగా అభినందిస్తూ ఇలాంటి సేవా కార్యక్రమం మరిన్ని చేస్తూ ముందుకు సాగాలని